ఏలూరు జిల్లా పోలవరం. కొత్త ఓటు నమోదు కోసం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోలవరం తహసీల్దార్ బిసుమతి తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీల్దార్ అన్నారు. పోలవరం మండల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజీ విద్యార్థులకు కొత్త ఓటర్ నమోదుపై స్వీప్ ప్రత్యేక కార్యక్రమంను డిప్యూటీ తహసీల్దార్ ఎన్ ప్రసాదరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. తొలుత ప్రభుత్వ జూనియర్ కాలేజీ హైస్కూల్ విద్యార్థులకు ఓటు హక్కు ఆవశ్యకత ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి సుమతి మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఒక ఆయుధం లాంటిది అన్నారు. మన వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజాప్రతినిధికి ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరమన్నారు. అందుకే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఓటర్గా నమోదు చేసుకోవాలని ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం స్వరూప్, త్రివేణి, పల్లవి, విఆర్ఓ దుర్గా ప్రసాద్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. అనవసర కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం లోపల నుండి బాధపడకూడదు. మనం ఏం చేయాలి, అది అనవసరం అనుకున్నప్పుడు అది తెలియజేయాలంటే మీరు తెలియజేసే ఆయుధం ఏంటన్నమాట, మీరు పోరాడే ఆయుధం ఏంటంటే తహసీల్దార్ని మనకి ఈ సంవత్సరం స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ లో భాగంగా ఈ రోజు అనగా మనకు నవంబర్ 19న డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది చేపట్టడం జరిగింది. అలాగే స్వీప్ యాక్టివిటీస్, స్వీప్ అంటే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అని అర్థం. దీనిలో దీనికి అర్థం ఏంటంటే మనకి కొత్తగా ఎవరికైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించినటువంటి పిల్లలు అక్కడికక్కడే మనకి ఫామ్ 6 అప్లై చేసుకోవటం జరిగింది. ఇట్లాగ అందరినీ మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ సభ్యులుగా చేర్చడం కోసమని ఎవ్రీ ఇయర్ ఈ స్వీప్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మనం ఈరోజు స్వీప్ యాక్టివిటీస్ మనకు